ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వ వైఖరి భారత్ మాతా కీ జై. అనంతపురం జిల్లా గత 4 రోజులుగా జనజాగృతి యాత్ర నడుస్తూ ఉంది. ఆ జనజాగృతి యాత్రలో భాగంగా సోదరుడు రాష్ట్ర విమోచ అధ్యక్షులు సురేంద్రమోహన్ గారు అనంతపురం వచ్చేసి మందరికి సంఘీభావం తెలిపి మనతో కలిసి ముందుకు నడిచే తీసి మాకు స్ఫూర్తి నింపాడు. మా కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ జనజాగృతి యాత్రలో కేంద్ర ప్రభుత్వం గత 8 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి చేసిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని తెలియజేస్తూ ప్రతి ఒక్క ఇంటింటికి కరపత్రం తీసేసి వాళ్ళతో వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే స్థానికంగా వ్యక్తిగతంగా లేదా కన్సాలిడేట్ కమ్యూనిటీగా ఏమైనా సమస్యలు ఉంటే తీసుకోవడం వాటిపైన అధికారులకి విన్నవించి వాటిని తీర్చే క్రమంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. దాంట్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ యువమోర్చ రాష్ట్రవ్యాప్తంగా ఒక బైక్ ర్యాలీ మొత్తం రాష్ట్రవ్యాప్తంగా చేశారు. దాంట్లో అనంతపురం జిల్లా కూడా అనంతపురము కళ్యాణ దుర్గం రాయదుర్గం ఉరవకొండ గుంటకల్ తాడిపత్రి 5-6 అసెంబ్లీలు కవర్ అయ్యేటట్లు 3 రోజులు పర్యటన ఉంటుంది. దాన్ని పర్యవేక్షించేదానికి ఈరోజు సురేంద్రమోహన్ గారు చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పాలన అంతా ఆయన క్వారంటైన్లో పెట్టేశాడు. కరోనా వచ్చి 2-3 సంవత్సరాలు అయిపోయినా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన సాగిస్తుంటే మన ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటికీ పాలనని అస్తవ్యస్తం చేస్తూ తన నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడా తెలుసు. ఈరోజు వరదలు వచ్చినా కూడా వరద సహాయం లేదు అని చెప్పేసి సమాజం మొత్తం అక్కడ గోదావరి జిల్లాలో మొత్తుకుంటుంటే కూడా పట్టించుకునే నాతుడు లేడు. అదేవిధంగా మన రాయలసీమలో నా కరువు వచ్చింది అయిన తర్వాత వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కానీ ఏమీ లేకుండా అంటే ప్రతిదీ అస్తవ్యస్తం. వాడు ఆయన నేను ముఖ్యమంత్రి అని ఉన్నాడా లేకపోతే ఇంకా నిద్రపోతున్నాడు అర్థం కాకుండా ఉంది. వీటన్నిటిని ప్రశ్నించేదాని కోసం భారతీయ జనతా పార్టీ అదేవిధంగా భారతీయ యువమోర్చా విభాగం కూడా ఈ జనజాగృతి యాత్రలో భాగంగా ప్రజలకందరికీ తెలియజేయాలి. భారతీయ జనతా పార్టీ ఒక్కటే రాష్ట్రంలో ప్రత్యామ్నాయం ఉంటుంది. ఎందుకంటే 2 కుటుంబ పార్టీలు పనితీరు అధ్వానంగా అయిపోయేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాయని చెప్పేసి తెలియజేసే క్రమంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది అని తెలియజేస్తూ ఇప్పుడు యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు సురేంద్రమోహన్ గారిని మాట్లాడుతున్నా. పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అనంతపురంలో స్థానిక సమస్యలను మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పారిశుద్ధ్య సమస్య కానీ రోడ్ల సమస్య కానీ ఎలక్ట్రిసిటీ సమస్య కానీ పింఛన్లు పక్కా గృహాలకు సంబంధించినటువంటి ఆవాస్ యోజన పథకంలో జరుగుతున్నటువంటి లోట్లు ఈ అన్నిటినీ ప్రజల నుంచి సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేసే దిశగా ఫస్ట్ సమస్యని తెలుసుకునే దిశగా ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు వివరించాలా అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలనని
ఎండగడుతూ జనాల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో అనంతపురం జిల్లా అధ్యక్షులు సంద్రేడి శ్రీనివాస్ గారి నేతృత్వంలో వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జనజాగృతి యాత్రలో పాల్గొనడం జరిగింది। ఆ యాత్ర రాబోయే కాలంలో జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా జరగాలని సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో పోరాటం చేయాలి। దీంట్లో ప్రజల యొక్క భాగస్వామిని కల్పించాలని చెప్పి ఈ యొక్క యాత్ర జరుగుతుంది। ఈ యాత్ర స్ఫూర్తి తోటి ఆంధ్రప్రదేశ్ లో అన్ని అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీ ఆ విధంగా స్థానికంగా నాయకత్వం డెవలప్ చేయడం ఒకటి, నాయకత్వం నిలబెట్టడం ఒకటి, నాయకత్వాన్ని బలపరిచి ఆ నాయకత్వంలో సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేసే దిశగా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆలోచన చేయడం జరుగుతుంది। ఈ రాష్ట్రంలో యువతని విద్యార్థుల్ని ప్రజలని చైతన్యపరచడం కోసం ఒక యువ సంఘర్షణ యాత్ర అని చెప్పి ఒకటి చేస్తున్నాం। ఏదైతే 75 ఇయర్స్ ఆఫ్ ఆజాదీగా అమృత్ మహోత్సవాలు రేపు 15వ తారీఖు ప్రారంభం కాబోతున్నాయి। ఆగస్టు 15వ తారీఖున ఈ యొక్క 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చెందింది, ఎందుకు అభివృద్ధికి నోచుకోలేదు, ఎవరి కారణంగా అభివృద్ధి అతల పాతాల లోకానికి చేరిపోయింది అనేటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈ యొక్క రెండు కుటుంబ కదంబ హస్తాల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ బయట పడితే తప్పితే అభివృద్ధి జరగదు అనేటువంటి లక్ష్యంతో ప్రజల్ని జాగృతం చేయడం కోసం యువ సంఘర్షణ యాత్ర ఒకటి చేస్తున్నాం। ఆంధ్రప్రదేశ్లో నాలుగు యాత్రలు ఒకేసారి ప్రారంభమై ప్రతి అసెంబ్లీని టచ్ చేసుకుంటూ సుమారు రాష్ట్రవ్యాప్తంగా 1000 బైకులతోటి అన్ని అసెంబ్లీని టచ్ చేసుకుంటూ యాత్ర మేము చేయబోతున్నాం। ఈ యొక్క రాయలసీమలో 2వ తారీఖు తిరుపతిలో ప్రారంభమై 12వ తారీఖు కర్నూలులో ఈ యొక్క యాత్ర ముగుస్తుంది। మన జిల్లాలో అనంతపురం జిల్లాలో తాడిపత్రి తర్వాత వచ్చి అనంతపురం కళ్యాణదుర్గం రాయదుర్గం డోన్ గుంతకల్ ఇవన్నీ నియోజకవర్గాల్ని టచ్ చేస్తూ ర్యాలీలు చేస్తూ ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభలు చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగం కావాలని యువతకు ఉపాధి కావాలని మహిళలకు రక్షణ స్వేచ్ఛ కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి జరగాలనేటువంటి నినాదాలతో ఈ యొక్క యాత్ర చేయబోతున్నాం। ఖచ్చితంగా ఈ రోజు ఉన్నటువంటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క అహంకార పూరితమైనటువంటి ఆలోచనలు విధానాలకు వ్యతిరేకంగా సంక్షేమంతో పేద ప్రజల యొక్క పేద ప్రజలను మభ్యపెట్టే ఆలోచన విధానానికి వ్యతిరేకంగా అసలు అభివృద్ధికే నోచుకొని ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఈ యొక్క యువ సంఘర్షణ యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది। దాని తర్వాత విజయవాడలో పెద్ద బహిరంగ సభ 21వ తారీఖున ఆగస్టు 21వ తారీఖు విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్లో పెద్ద బహిరంగ సభ జరగబోతుంది। యువమోర్చా అధ్యక్షులు సుమారు 50,000 మంది యువతతోటి ఆ యొక్క బహిరంగ సభ జరగబోతుంది। ఏది ఇచ్చినా కూడా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి పథకం వెనకాల కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోటే అభివృద్ధి జరుగుతుందనేటువంటి విషయాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లడం కోసం జస్ట్ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక నోడల్ అధికారిగా మాత్రమే వ్యవహరిస్తున్నాడు తప్పితే ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేసేటువంటి ఒక దార్శనికుడిగా కనబడట్లేదనేటువంటి విషయాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లడం కోసం ఈ యొక్క యువ సంఘర్షణ యాత్ర చేస్తున్నాం। రాబోయే కాలంలో మీ అందరి యొక్క సహకారంతో
ప్రజల్ని की అందర్ని ఈ యొక్క వ్యవహారాలు తీసుకెళ్లి ఆ యొక్క యువ సంఘర్షణ యాత్రను జయప్రదం చేయవాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను।